And మిమ్మల్ని ఇందాక క్వశ్చన్ అడగమని చెప్పారు కదా, సో మీ చెప్పిన దాంట్లో నుంచి నేను ఒక క్వశ్చన్ వచ్చింది నాకు. ఓకే, సో మీరేం ఫీల్ అవునంటే నేను అడిగిస్తాను. నేను దేనికి ఫీల్ అవును. ఓకే ఓకే రాము, యా థాంక్స్. నువ్వు లాస్ట్ టైం ఎప్పుడు మాస్టర్బేట్ చేసుకున్నావు? Last time is Aroj. Can I hug you? Yes. I would love it. Yeah. Yeah. Thank you sir. నేను ఇంకొక 10 days వరకు స్నానం చేయను. ఆ రాత్రి నిన్ను తలుచుకొని చేసుకున్నా. Yeah, that's true. Yeah. Okay. అరే why are you laughing? అప్పుడు నాకు లేని సిగ్గు మీకెందుకు? మీరు అడిగిన క్వశ్చన్ ఐ లవ్ దట్, ఐ లవ్ ద ఫ్రాంక్నెస్ అండ్ ఆల్ దట్. అది జరిగింది ఆ రోజు. ఓకే, ఎస్. నా పాయింట్ ఏంటంటే ఇలా ఓపెన్ గా చాలా మంది మాట్లాడారు సార్ ఫస్ట్, బట్ అందరూ అలా ఓపెన్ గా మాట్లాడే డే ఎప్పుడు వస్తుందా అని నేను వెయిట్. దట్స్ వాట్ యు లైక్. ఐ లవ్ ఇట్, ఐ లవ్ ఇట్. నేను దీనికి ఒక చెప్తాను, మియా మాల్కో తోటి నేను గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ అని ఒక చూసాను. ఓకే, దాంట్లో నాకు మియా మాల్కోతో మాట్లాడుతున్నప్పుడు నేను నాకేమనిపించిందంటే, సో నేను తను చెప్పింది ఎందుకు మీరు పాన్ స్టార్ అయ్యారు అంటే, నా 16th ఇయర్ నుంచి ఐ వాంటెడ్ టు బి ఎ పాన్ స్టార్. 16, కానీ లీగల్ ఏజ్ 18 కాబట్టి 18 వరకు వెయిట్ చేసి బర్త్డే రోజు పొద్దున్న లెగ్గానే మదర్ దగ్గరికి వెళ్ళి చెప్పిందంట, ఐ వాంట్ టు బి ఎ పాన్ స్టార్. మదర్కి అసలు పెచ్చ కోపం వచ్చి, ఏం మాట్లాడుతున్నావు అది ఇది అని, అది అంటే నిన్ను అడగట్లేదమ్మా నీకు చెప్తున్నా, ఓకే అంతేగాని నేను అడగట్లా పర్మిషన్ అని చెప్పేసి తన పెట్టే వేళ తీసుకుని వెళ్ళిపోయింది. 16 years లో షీ టుక్ ఎ డెసిషన్. చెప్పింది 18th ఇయర్ బికాస్ ఆఫ్ ద లీగల్ ఏజ్. అది పాయింట్ అక్కడ. సో నేను మియా మాల్కోతో గడిపిన వాట్ ఎవర్ డేస్లో నేను 2 points అబ్జర్వ్ చేసింది. తనకు అంటే మనకేముంటుందంటే పాన్ స్టార్స్ అంటే చాలా సెక్స్ని క్యాజువల్గా తీసుకుంటారు అని అనుకుంటాం. షీ టేక్స్ ఇట్ సో సే. అప్పుడు అడిగిన ఎందుకు పాన్ స్టార్ కావాలనుకున్నావు అది నెక్స్ట్ క్వశ్చన్ అంటే, బికాజ్ ఐ లైక్ సెక్స్ అండ్ అండ్ పాన్ ఇండస్ట్రీ ఈజ్ ద సేఫెస్ట్ ప్లేస్ టు ప్రాక్టీస్ సెక్స్. ఎందుకంటే ప్రొఫెషనల్గా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు, బయట జాగ్రత్తలు తీసుకోరు కాబట్టి దాంట్లో యాక్సిడెంట్స్ అవ్వచ్చు, లేకపోతే ఎన్ని హెల్త్ రిస్క్స్ అట్లాంటివి రావచ్చు. సో సేఫెస్ట్ ప్రాక్టీస్లో అక్కడ ఉంటుంది కాబట్టి, అండ్ ఐ వాంట్ టు లివ్ మై లైఫ్ ఫర్ హ్యావింగ్ సెక్స్ అని చెప్పింది. దట్ ఈస్ ద అంటే అంతకన్నా నిజాయితీ గల మనిషి నేను చూడలేదు. హలో అండి, నేను మీ వెంకట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్. హాయ్, నేను మీ శ్వేత వర్మ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో, నేను మీ హమీదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్. హే, దిస్ ఇస్ సుమంతాస్వెన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థాంక్యూ సో మచ్.